నా పేరు అన్మిష. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలక్ పన్నీర్. పాలకూరని మనం చాలా జాగ్రత్తగా, ఏ ఆకుకూరలైనా సరే మనం చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే అందులో గడ్డి మట్టి అన్నీ ఉంటాయి కాబట్టి. వాటర్ కొంచెం వేడయ్యాయండి. ఇందులో మనం శుభ్రం చేసుకున్న పాలకూరను వేసుకుందాం. ఆల్రెడీ నీళ్లు వేడయ్యాయి కాబట్టి పాలకూర వేసుకున్న తర్వాత ఒక నిమిషంలో అది మగ్గిపోతుంది, తొందరగానే అయిపోతుంది. ఇలా ఒక నిమిషం ఉంచుకోవాలి వేడి నీళ్ళల్లో పాలకూర. పాలకూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోంచి వాటర్ తీసేయాలి. ఒక జాలిలో వేసుకోవాలి మనం. వాటర్ కిందికి వెళ్ళిపోతుంది, పాలకూర పైన ఉండిపోతుంది. వేరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుందండి. ఇందులో వెల్లుల్లిపాయ రెప్పలు వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు, కాయలు, పల్లీలు, 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేయించుకున్నాము. ఇది చాలా బాగా వేగింది. దీన్ని మనం మిక్సీలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. డైరెక్ట్గా కరివేపాకు తినని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది. పాలకూరను మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు. గ్రైండర్లో కూడా వేసుకున్నాము, మళ్ళీ ఇక్కడ వేసుకుంటే కొంచెం కలర్ బాగుంటుంది. ఇందులో బిర్యానీ ఆకు, బఠానీ, ఎండుమిరపకాయలు అన్నీ వేస్తున్నాం. ఇలా బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం పాలకూరను ఎలా తిన్నా కానీ చాలా హెల్దీ ఫుడ్. పాలకూరలో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఈ పాలకూరను 1 నిమిషం అలాగే ఉడకనివ్వండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన రోజువారీ ఆహారంలో ఏదైనా ఒక ఆకుకూరను మనం తీసుకోవాలి, చాలా ఆరోగ్యంగా ఉంటాము. చూసారు కదండి, ఇది చాలా బాగా ఉడికిపోయింది. ఇందులో మనం ఇప్పుడు కొంచెం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాము. పన్నీర్ మనము ముందే వేసుకుంటే ఇది విరిగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. పాలకూరలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చూసుకొని చాలా కొంచెమే వేసుకోవాలి. ఈ పాలక్ పన్నీర్ మనము చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఫుడ్. పాలక్ పన్నీర్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయింది. దీన్ని మనం చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.